गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्री मात्रे नमः। प्रेक्षकुलकु नमस्कारं। मी डाक्टर सुंदरी प्रेक्ष। ఈరోజు మనం డిసెంబర్ మాస ఫలితాలు, డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు అంటే శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళ చవితి నుండి మార్గశీర్ష మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం, బహుళ పంచమి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గోచారంలో గ్రహాలు, అదేవిధంగా అనుకూలత పెరగడానికి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవతారాధన చేస్తే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతాం అనే అనేక విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఫలితాలకు వెళ్లే ముందు గోచారంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక గురువు మేషరాశిలో వక్రించి సంచారం చేస్తున్నాడు, అలాగే కన్యలో కేతు సంచారం, తులలో శుక్ర సంచారం, వృషభ రాశిలో రవి కుజల సంచారం, రవి డిసెంబర్ 15 దాకా వృషిక రాశిలో, తదుపరి ధనుసు రాశిలో సంచారం చేస్తాడు, కుజుడు డిసెంబర్ 26 దాకా వృషిక రాశిలో సంచారం, తదుపరి ధనుసు రాశిలో. ధనుసు రాశిలో బుధుడు 13వ తారీఖు నుండి వక్ర మార్గంలో కూడా వెళ్తున్నాడు, కుంభంలో శని, మీనంలో రాహువు. ఈ రకమైన గోచారం మనకి ద్వాదశ రాశుల మీదకి ఎటువంటి ఫలితాలను ఇస్తోంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ మాసంలో చంద్ర సంచారం మిథున రాశిలోని పునర్వసు నక్షత్రం నుండి ప్రారంభమయ్యి అన్ని రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని సింహరాశిలోని మఖా నక్షత్రంతో తన సంచారాన్ని పూర్తి చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అనుకూలత పరంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ద్వాదశ రాశుల వారికి ఆర్థిక ఆరోగ్య విషయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు మనం ఈ వీటిని తెలుసుకుందాం. మిథున రాశి, మిథున రాశి అంటేనే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-3 పాదాల్లో జన్మించిన వారిది మిథున రాశి అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో చాలా వరకు గోచార గ్రహాలు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ మాసంలో మిథున రాశి వారికి. ఒక్కొక్కసారి బకాయిలు ఏమైనా వసూలు అవ్వడం మటుకు కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయత్నిస్తే వాటి ద్వారా కూడా మీకు చాలా కాలంగా రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న విషయాలు అభివృద్ధి, మంచి కృషి ఫలితం కూడా లభిస్తుంది. షష్ఠ లాభాధిపతి సంచారం ఉచ్చిక రాశిలో జరిగే సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాసే వాళ్ళకి కానీ పోటీ తత్వం కానీ వ్యాపారంలో పోటీతత్వం పెరగటం కానీ కనిపిస్తుంది. విజయావకాశాలు చక్కగా మెరుగుపడుతున్నాయని చెప్పవచ్చు. పెట్టుబడులకి చాలా మటుకు అనుకూలంగా ఉంది కానీ వీటి మీరు పెట్టుబడులు పెట్టినవి కొంచెం వీలైనంతవరకు ఎక్స్పోజ్ చేయకుండా అందరికీ ఆడంబరంగా ప్రదర్శించకుండా ఉంటే మంచిది. రహస్యంగా పెట్టే పెట్టుబడులన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి. కుజుడి యొక్క విశేష దృష్టి అష్టమ దృష్టి, అష్టమ రాశి పైన ఉంటాం, సెవెంత్ ఆస్పెక్ట్ వ్యయస్థానం పైన ఉండటం వలన, అలాగే చతుర్థ దృష్టి భాగ్యస్థానం పైన ఉండటం వలన ఫాదర్తో కానీ అంటే పితృతో సంబంధమైన సమస్యలు రావటం కానీ వారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ రావటం కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగటం అంటే ఆకస్మిక సంఘటనలు లాంటివి కూడా ఈ మాసంలో మీకు జరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్తో ఆర్గ్యుమెంట్స్ అవ్వటం కానీ చిన్న చిన్న ఇష్యూస్లో ఘర్షణలు పెరగటం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ఈ మాసంలో మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమ వ్యయాధిపతి శుక్రుడు స్వక్షేత్ర సంచారం చేస్తున్నాడు. మిథున రాశి వారికి ఉత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకి, వైవాహిక సంబంధించిన విషయాలకి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో. అధిక ఖర్చులు మటుకు ఎక్కువగా గోచరిస్తున్నాయి మనకి. ఈ అధిక ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే కనుక చాలా మటుకు మనం వ్యయాధిపతి స్వక్షేత్ర సంచారం అయినప్పటికీ కూడా కొంచెం లోన్స్ తీసుకోవడం అలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు రుణాలకి వెళ్లకుండా ఉంటేనే ఈ మాసంలో మంచిది. లాభంలో గురు సంచారం చాలా మటుకు ఉద్యోగంలో మంచి అభివృద్ధి గోచరిస్తుంది. ప్రయత్నిస్తుంటే మొత్తం మీకు చాలా సమయం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో చూసిన ప్రమోషన్స్ రావటం కానీ కోరుకున్న చోటికి బదిలీలు అవ్వటం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో
ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం చక్కగా ఉంది. వ్యాపారం ఎవరైనా విస్తరించేయాలనుకుంటే కనుక ఈ మాసంలో ప్రయత్నిస్తే కనుక మీకు వ్యాపార సంబంధమైన విషయాలు మంచి అనుకూలత గోచరిస్తుంది, బాగుంటుంది. దశమంలో రాహు, సహజంగా దశమంలో రాహు ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో మంచి ఒక అభివృద్ధి ఇచ్చినప్పటికీ కూడా ఒక రకమైన అహంకారాన్ని కూడా పెంచుతాడు, ఈగో ప్రాబ్లమ్స్. దానివల్ల సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీలైనంత వరకు మన అహంకారాన్ని తగ్గించుకొని అహంకారం పెంచుకోకుండా ఉంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతుంది. అవకాశాలు మనం సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసే దానివల్ల సంశయాత్మకంగా, ఎందుకంటే మీనంలో రాహు ఎప్పుడైనా సరే కొంచెం కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేస్తాడు. కాబట్టి కరెక్ట్గా ఆలోచించి మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు పొందడానికి ఉంది. గురువు 11లో లాభస్థానంలో ఉండడం చాలా మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు సంబంధమైన విషయాలు, నిర్ణయాలు తీసుకుంటాం కూడా చాలా డిసెంబర్ 16 వరకు చాలా బాగుందని చెప్పవచ్చు. ఆర్థికంగా ముఖ్యంగా ఈ మాసంలో మిథునరాశి వారికి చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరు అనుకున్నంత ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు కూడా చక్కగా ఒక్కోసారి మంచి లాభాలు రావడానికి ఉంది. అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది, నష్టాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులు చూసుకొని జాగ్రత్తగా సమయాన్ని చూసుకొని పెట్టుబడి పెడితే కనుక లాభం పొందే అవకాశం కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే శని యొక్క దృష్టి ఆరోభావం పైన ఉంటాం. షష్టమ భావం పైన శని దృష్టి ఉండటం వలన కొంచెం, అలాగే చతుర్థంలో కేతు సంచారం, దీనివల్ల మీకు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అనుకోని మానసికంగా కొంచెం ఇబ్బందులు రావటం కానీ ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి శని గ్రహానికి సంబంధించిన జపం చేసుకోవడం కానీ, నువ్వులు దానం చేయటం, నువ్వులు బెల్లం తినటం, గోమాతకు తినిపించడం ఇలాంటివన్నీ చేస్తుంటే కనుక చాలా మటుకు ఆరోగ్యపరంగా మనం కొంచెం చేసుకోవచ్చు. గురు దృష్టి పంచమ భావంపై ఉండటం వలన విద్యార్థులు ఈ మాసంలో కొత్త విషయాలు నేర్చుకుంటానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. అలాగే పరీక్షల్లో కూడా కొంచెం శ్రమపడితే మంచి విజయ అవకాశాలు చక్కగా కనిపిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చతుర్థంలో కేతు సంచారం వలన మటుకు మధ్య మధ్య కొంచెం ప్రాథమిక విద్యలో ఉండే వాళ్ళకు కూడా కొంచెం సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గృహంలో కూడా ఏ పని మొదలెట్టినా కొంచెం ఆటంకాలు రావటం, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూస్తే కనుక మిథున రాశి వారికి చాలా మటుకు గోచార గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక ఈ మాసంలో మిథున రాశి వారు దుర్గాదేవి ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గణపతి స్తోత్ర పారాయణ చేయడం, గణపతి గమ్ గణపతి ఏ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే రాశ్యాధిపతి బుధుడు 13వ తారీఖు నుంచి వక్రిస్తున్నాడు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మనకి బుద్ధి సరిగ్గా ప్రచోదించి సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు కూడా చక్కగా తీసుకోగలుగుతాం. మనం ఇప్పటి చెప్పిన ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పిన ఫలితాలు, అంటే గోచారంలో గ్రహాలు సంచారం ప్రకారం మనకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పాం. కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఫలితాలు 100% జరగాలంటే వారి వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకంలో మనం చెప్పబడిన ఈ గ్రహాలు రాహు కానీ, కుజుడు, శని, రవి, గురువు ఎక్కడ స్థితి పొంది ఉన్నారు, వారి మీద శుభదృష్టి ఉందా, వారికి ఇప్పుడు జరిగే దశాభుక్తులు ఏంటి, అవి చూసినప్పుడు ఈ గోచార ఫలితాలు మనం కనుక దానికి లింక్ చేసుకుంటే కనుక చాలా మటుకు ఫలితాల్లో కొంచెం మార్పులు వస్తుంటాయి. కాబట్టి అనవసరం అందరికీ చెడు ఫలితాలు జరుగుతాయని కాదు, మన వ్యక్తిగత జాతకాన్ని మనకు జరిగే దశాభుక్తులు చూసుకొని మనం ఫలితాలను చెక్ చేసుకోవాలి. అదేవిధంగా పరిహారాలు చెప్పిన పరిహారాలు పాటించడం వలన ప్రతి ఒక్కరికి కూడా అనుకు దైవబలం పెరిగి అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిహారాలు పాటించండి. చక్కగా సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.